విద్యాబుద్ధులు నేర్పి తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దిన గురువు కూతురు వివాహానికి పూర్వ విద్యార్థులు కలిసి 155,000 రూపాయలు గురుదక్షిణ అందజేశారు। మహబూబాబాద్ జిల్లా కల్వలలో ఈ ఘటన చోటు చేసుకుంది। గరువు పెరుమాండ్ల ఎల్లగౌడ్ రేణుక దంపతులు నిర్వహించిన ప్రైవేట్ స్కూళ్లలో 35 ఏళ్ల క్రితం వారంతా చదువుకున్నారు। మాజీ మంత్రి నక్క ఆనందబాబుపై బాపట్ల జిల్లా వేమూరు సెగ్మెంట్ వైసీపీ ఇన్ఛార్జ్ అశోక్ బాబు విమర్శలు చేయడం సరికాదని కనగాల మసూదన్ ప్రసాద్ అన్నారు। ఆనందబాబుది పెత్తందారితనమంటున్న అశోక్ బాబుకు పెత్తందార వ్యవస్థ అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు। పద్మావతి నగర్లోని ఎన్ఏ ఎంటర్‌ప్రైజెస్ లో భారీగా నిల్వ చేసిన రేషన్ బియ్యం గోధుమలను అల్లాపూర్ పోలీసులు పట్టుకున్నారు। ఈ రేషన్ బియ్యం గోదాం ఎవరిదనే దానిపై అల్లాపూర్ పోలీసులు విచారణ చేపట్టారు। బాలాపూర్ ఎస్పీ పోలీసుల సమాచారంతో అల్లాపూర్ పోలీసులు దాడులు చేశారు। పోలీసుల నిఘాలో అనంతపురం జిల్లా కనేకల్లో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు జరిగాయి। సంబరాల్లో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గోవింద్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు। మహిళా సంఘాలకు 5,77,00,000 మెగా చెక్కును వారు అందజేశారు। పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లిలో త్వరలో మెడికల్ కాలేజ్ ప్రారంభిస్తున్నట్లు గురజాల ఎమ్మెల్యే కాస్ మహేష్ రెడ్డి తెలిపారు। పల్నాడు ప్రజల కోసం సీఎం జగన్ 500 కోట్ల రూపాయలతో 600 పడకల ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మిస్తున్నారని చెప్పారు। ప్రభుత్వ మెడికల్ కాలేజీ పనులను మహేష్ రెడ్డి పరిశీలించారు। హన్మకొండ జిల్లాలో దారుణం జరిగింది। సంగం మండలం కోటపల్లి వాసి ఐలయ్య చేతిలో నొప్పితో బాలసముద్రంలోని జనతా హాస్పిటల్లో వైద్యం కోసం చేరాడు। అయితే వైద్యుల నిర్లక్ష్యంతో ఐలయ్య మృతి చెందాడు। ఐలయ్య బంధువులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు।